లాక్డౌన్ సీజనల్ వ్యాపారుల్ని కష్టాల్లో పడేసింది. రోడ్ పక్కన పండ్లు జ్యూసులు అమ్మే చిరు వ్యాపారులు బాగా దెబ్బతిన్నారు. ఎండాకాలాన్ని నమ్ముకునే ఎలక్ట్రిక్ వ్యాపారుల కోట్ల రూపాయల బిజినెస్ ఆవిరైపోయింది. పెళ్లిళ్ల సీజన్పై ఆధారపడే వ్యాపారులకు మైండ్ బ్లాంక్ అయింది. సమ్మర్ సీజన్పై కరోనా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఎండాకాలం వచ్చిందంటే చాలు, పండ్లు జ్యూసులు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటారు జనం. దీంతో ఈ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. దోసకాయలు, పనస పండ్లు, ఖర్జూరా, కొబ్బరి బొండాలు, నిమ్మకాయలు, సోడా బండ్లు, జ్యూస్ సెంటర్లకు ఫుల్ గిరాకీ ఉంటుంది. ఈసారి సీజన్ స్టార్టింగ్లోనే కరోనా రావడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పనులపై వచ్చేవారు కూడా కరోనా భయంతో బయటి వస్తువులేవీ తినడం లేదు. ఈ కరోనా వల్ల పబ్లిక్ బయటకు వస్తలేదు, గిరాకు లేదండి, అలా రావడం వెళ్ళిపోవడం అంతే ఏమవుతలేదు. ఇంతకుముందు 200-300 కాయ అమ్మవలం, ఇప్పుడు కనీసం 50 కాయలు కూడా వెళ్తాయి. అయితే వ్యాపారం ఏం జరగట్లేదు మేడం, 3 రోజులు అయింది. ఎవరు మనుషుల దగ్గర రానికి కూడా భయం పడుతున్నారు బాగా. ఎవడు ఎట్లా ఉన్నారో ఏంది కథ అని. నార్మల్ టైంలో మేడం 700-800 జరిగేది, ఇప్పుడు ఎండాకాలంలో 2-3 థౌజండ్ వచ్చేది, ఇప్పుడు ఏం వస్తలేవు మేడం. కరోనా వలన జనం పెద్దగా బయటికి రావట్లేదు. అయితే ఇప్పుడు ఇటువరకు అయితే 100 కాయలు 150 కాయలు దాకా పోయాయి, ఇప్పుడు అన్ని కలిసిన 20 కాయలు 30 కాయలు కంటే పెద్ద పోవట్లేదు. ఇదే ఏదో అట్లాగే నడుపుకుంటున్నాను. పేదవాడి ఫ్రిడ్జ్, మట్టి కుండల పరిస్థితి ఇలానే ఉంది. వీరికి గిరాకీ ఉండేదే సమ్మర్లో. పెళ్లిళ్ళు, కర్మకాండాలకు తప్ప కుమ్మరి కుండలను ఎవరు కొనరు. రంజాన్లోనూ వ్యాపారం బాగా సాగుతుంది. కానీ ఈ లాక్డౌన్తో ఒక్క రూపాయి కూడా బిజినెస్ లేక ఇబ్బందులు పడుతున్నారు కుండల వ్యాపారులు. ఈ కరోనా రావడం వల్ల మాకు ఎంత ఇబ్బంది అయిందంటే, హోటళ్ళల్లో కూడా కుండలు తయారు చేస్తాం తందూరు బట్టీలని, అవి చేసాము. వాళ్ళు డబ్బులు ఇస్తారేమంటే వాళ్ళు బిజినెస్ లేక వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. మేము ఏమన్నా కుండలు తయారు చేద్దామన్నా కొనేవాళ్ళు ఎవరు లేరు. చేసి పెట్టుకోవడం, ఏమన్నా ఇంట్లో నగలు ఏమైనా ఉంటే పెట్టుకొని తాకట్టు పెట్టుకొని సంసారం నడిపిస్తున్నాము. ప్రస్తుతం ఈ కుండలు అమ్ముడు పోయేది తెలియదు, అమ్ముడు పోయింది తెలియదు. కరోనా మహమ్మారి వల్ల హైదరాబాద్లో రంజాన్ మాసం కళ్ళ తప్పింది. పాత బస్తీలో షాపింగ్ లేదు, హలీం రుచులు లేవు. రంజాన్ నెలలో ఒక్క హైదరాబాద్లోనే వేలల్లో హలీం దుకాణాలుంటాయి, కోట్లలో వ్యాపారం జరుగుతుంది. లాక్డౌన్తో వీటిపై ఆధారపడ్డ వారికి వ్యాపారం లేకుండా పోయింది. వేసవికాలంలో ఎలక్ట్రానిక్ వ్యాపారులు కోట్ల రూపాయల్లో బిజినెస్ చేస్తారు. సీజన్ను దృష్టిలో ఉంచుకొని విలువైన ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు కొని గోదాముల్లో భద్రపరిచారు. వీటన్నింటికీ జూన్ వరకు మంచి గిరాకీ ఉంటుంది. కొన్ని వ్యాపార సంస్థలు భారీ డిస్కౌంట్లు కూడా ఇస్తుంటాయి. మరికొందరు కూలర్ వ్యాపారంపైనే ఆధారపడి బిజినెస్ చేస్తుంటారు. లాక్డౌన్తో వేసవి ప్రారంభంలోనే వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. సరుకంతా గోదాముల్లోనే ఉండిపోయింది. షోరూంలు, గోదాముల కిరాయితో పాటు అందులో పనిచేసే సిబ్బందికి వేతనాలు చెల్లించడం సమస్యగా మారింది. సమ్మర్లో షాపింగ్పై కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఓవైపు పెళ్లిళ్ళు, మరోవైపు రంజాన్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని తెప్పించిన స్టాక్ అంతా గోదాముల్లో ఉండిపోయింది. దుకాణాలన్నీ మూతపడ్డంతో బంగారం, వస్త్ర వ్యాపారాలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్లో షాపింగ్ మాల్స్ వేలల్లో ఉన్నాయి. వీటిపై ఆధారపడి కొన్ని లక్షల మంది లేబర్లున్నారు. వీళ్లంతా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.